పాలేర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినట్టు నడిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అతని వైఖరికి వ్యతిరేకంగా నిజమైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఇయాల అతను చేస్తున్నటువంటి దౌర్జల్యాల మీద అతను చేస్తున్నటువంటి పనుల మీద తప్పుడు పనుల మీద పోలీస్ వారి మీద ప్రెజర్ పెడుతూ తప్పుడు కేసులు బనాయించేటువంటి అతని వ్యవహార శైలి ఏదో దానికి వ్యతిరేకంగా ఇయాల సిపి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం గత 2 సంవత్సరాలుగా అతను పార్టీలో జాయిన్ అయిన నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారో డిపార్ట్మెంటే దానికి సాక్ష్యం చిన్న చిన్న పెట్టి మ్యాటర్స్ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తూ పోలీస్ వారు వాళ్ళ డ్యూటీ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని నా వర్గంగా మార్చండి టిఆర్ఎస్ పార్టీ కాదు ముఖ్యం ఇక్కడ కందాల ఉపేందర్ రెడ్డి ముఖ్యం నా వైపు ఉండాలి వాళ్ళు అనే వ్యవహారంగా అతను వ్యవహరిస్తున్నాడు కానీ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డితో సంబంధాలు నడుపుతున్నా అని చెప్పి మేము స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం 12 మంది ఎమ్మెల్యేలని పార్టీ మారిన ఎమ్మెల్యేలని రాళ్ళు కొట్టి చంపమని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే మిగతా 11 మంది ఎమ్మెల్యేలు దాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా అతని రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ ఖండించకుండా టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కందాల ఉపేందర్ రెడ్డి గారి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు అందరం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది మేమేమంటున్నా అంటే చట్టం చట్టం పని తను చేసుకుంటూ పోవాలి చట్టాన్ని తను చుట్టం చేసుకుంటూ పోలీస్ వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేయనీయకుండా వాళ్ళు మీరు కరెక్ట్ నేను చెప్పినాక చెప్పకుండా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఈ రకమైన వైఖరి చేస్తున్నారు మీ ఈ మ్యాటర్ అంతా కూడా మంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళాం కేటీఆర్ గారి దృష్టిలో కూడా తప్పకుండా ఇది ఉంది మేము తీసుకువెళ్ళాం గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తాం రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా ఖండియవు ఒక పక్కన ముఖ్యమంత్రి గారి మీద అతను నోరు జారుతూ ఉంటుంది అనునిత్యం నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒక్క రోజు కూడా నువ్వు ఎవరో విమర్శించావని నేను అడుగుతున్నా ఖండించాము విమర్శించాం పక్కన పెట్టాం ఖండించే పరిస్థితులు కూడా లేవు మరి ఈ రకంగా ప్రతి వ్యవహారంలో కూడా తప్పుడు ఆలోచన చేస్తున్నటువంటి నీ ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిజమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలు నీకు అభ్యర్థన చేస్తున్నావు ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు టీఆర్ఎస్ పార్టీలో లేకుండా ఉంటే ఇంకో రకంగా ఉండేది